వెళ్లే బిడ్డలకు ఒకటే చెప్తున్నాం, మీరేం పెట్టి పుట్టాలా, మీరేమి ఆకాశాల నుంచి దిగి రాలా, ఖబర్దార్, మీరు మటుకు ఎవరినన్నా సరే బెదిరించారంటే ఏం తమాషాలుగా ఉందా ఒక్కొక్కరికి, ఏం మీరు దాడి చేస్తే కొట్టు దాడి చేయించుకున్నా పిరికి వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కొడుకు అయితే మాకేంటి, మీరు కూడా చట్టానికి అతీతులే కాదు, మీరు చట్టాలకి లోబడి ఉన్నారు, మర్చిపోకండి. మీరు ఇలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జాగ్రత్త, ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పే పరిస్థితిని మేము తీసుకొస్తాం, మీరు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితిని తీసుకొస్తాం, మర్చిపోకండి. మీరు దాడులు చేస్తే బెదిరిస్తే ప్రజా ఉద్యమాలు ఎలాంటి వస్తాయని తిరిగి మీరు ఇలాగ ఆయుధాలతో దాడులు చేస్తాం, చంపేస్తాం, కేసులు పెడతాం అని మాట్లాడుతూ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజా ఉద్యమాలు వస్తాయి. జనసేన పార్టీ శాంతంగా ఉండే పార్టీ కాదు, శాంతం వహించే పార్టీ. ఈ ఎరుపు కొండ ఎందుకు వేసుకున్నామంటే ఒక సామాన్యుడి కోపం ఇది, ఒక సామాన్యుడి చిహ్నం ఇది. మీకు వందల కోట్లు ఉన్నాయేమో, అధికారం ఉందేమో, జాగ్రత్త, మా దగ్గర ఒక ఎర్ర కొండువ ఉంది, మర్చిపోకండి. మా దగ్గర ఇది సామాన్యుడి గుండె చప్పుడు, ఇది మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి అధికార దుర్వినియోగం జరిపితే చూస్తూ కూర్చోడానికి జనసేన పార్టీ ఇక్కడ లేదు, జన సైనికులు అసలే లేరు, మర్చిపోకండి.